మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన వర్కర్లు జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టారు. 3,000 జీతం 2 విడతలుగా ఇవ్వడం దారుణమని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నాగసుబ్బారెడ్డి ఆరోపించారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కనీస వేతనం 18,000 రూపాయలు వంటశాలలు లేని చోట వంటశాలలు నీటి సరఫరా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి గోలాడిస్తూ ఉన్నాడు. మధ్యాహ్న భోజన పథకాన్ని మాత్రం మార్చి మెనూను మారుస్తున్నాను, పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు మంచి ఆహారం అందిస్తూ ఉన్నాను, వారానికి 6 రోజులు 6 రకాలుగా వడ్డీ వండి వార్పు చేస్తాను అని చెప్పి 2 గంటల పాటు అసెంబ్లీలో మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రకటించిన మెనూకు అనుగుణంగా ఒక సిల్లి గవ్వ కూడా ఒక పైసా కూడా పెంచకుండా కాలయాపన చేస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో జీతాలు పెంచాలని చెప్పి అడిగితే జీతాలు కూడా పెంచలేదు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు 86,000 మంది పేద మహిళా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, వారి కనీస వేతనం అమలు పరచండి. నువ్వు కనీస వేతనం 18,000 ఇవ్వలేకపోతే కనీసం 10,000 కాలు పెట్టండి. రోజు డిస్కషన్సే 10,000 చేస్తాను అని చెప్పి 3 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నావు, కానీ ఇంతవరకు అమలు పరచలేదు. కాబట్టి వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులు చలో విజయవాడ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టకముందే స్కూళ్ళు తెరవకముందే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఏడీసీ ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా పిలిపించి దానికి సమాయత్తమవుతా ఉంది రాష్ట్ర కమిటీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.